చాలా సినిమా గురించి, ఆ సినిమాకు తక్కువ థియేటర్లో దక్కడం గురించి బయట ఇంత రచ్చ జరుగుతోంది కదా. గుంటూరు కారం సినిమాకే ఎక్కువ థియేటర్లు దక్కాయని, హనుమాన్ సినిమాను తొక్కేశారని బయట టాక్ నడుస్తుంది కదా. మరి ఈ విషయం గురించి, తన సినిమాతో పాటుగా రిలీజ్ అవుతున్న హనుమాన్ సినిమా గురించి మహేష్ బాబు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి అంటూ సోషల్ మీడియాలో మహేష్ అంటే గిట్టని వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా, అలాగే వెంకటేష్ గారి సైంధవ సినిమా, అలాగే నాగార్జున గారి నా సామి రంగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే నాగార్జున సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరిగిపోయాయి. అయితే ఈ మూడు సినిమాల్లో హనుమాన్ సినిమా టీం ఇప్పటికే గుంటూరు కారం సినిమా గురించి, ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటూ, మేము కూడా మొదటి రోజు మహేష్ బాబు సినిమాను చూస్తామంటూ పలు కామెంట్స్ చేశారు. గుంటూరు కారం సినిమా హిట్ అవ్వాలి, అలాగే దానితోపాటు మా హనుమాన్ సినిమా కూడా హిట్ కావాలి అని కోరుకుంటున్నామని కామెంట్లు కూడా చేశారు. అలాగే థియేటర్లు తమ సినిమాకు తగిన స్థాయిలో దొరకలేదన్న అసంతృప్తిని కూడా కాస్త మాటల ద్వారా బయటపెట్టారు. మరి ఈ విషయాన్ని పక్కన పెడితే సైంధవ సినిమా హీరో వెంకటేష్ గారు కూడా థియేటర్ల ఇష్యూ గురించి కూడా కామెంట్స్ చేశారు. చిన్నోడికే ఎక్కువ థియేటర్లు దక్కాయి, పెద్దోడికి తక్కువ థియేటర్లు దక్కాయి, ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి, మీ స్పందన ఏమిటి అని సినీ రిపోర్టర్లు అడిగితే, ఈ విషయంలో నాకేమీ అసంతృప్తి లేదమ్మా, మాకు సరిపడా థియేటర్లు ఉన్నాయి, మా సినిమాకు ఇన్ని థియేటర్లు చాలు, గుంటూరు కారం సినిమా హిట్ అవ్వాలి, అలాగే మా సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటూ వెంకటేష్ గారు కూడా మాట్లాడారు. అయితే మహేష్ బాబు మాత్రం నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన సినిమా గుంటూరు కారం గురించి మాట్లాడారు, తప్పితే ఇతర సినిమాల గురించి ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చేయలేదు. దీని గురించే నెట్టింట ఓ సెక్షన్ ఆడియన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి హనుమాన్ సినిమా గురించి మాత్రమే కాదు, ఇతర ఏ సినిమా గురించి కూడా ఆయన మాట్లాడలేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. హనుమాన్ సినిమా గురించి, ఆ సినిమాకు తక్కువ థియేటర్లు దక్కడం గురించి సినీ ఇండస్ట్రీలోనూ, అలాగే నెట్టింట కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్న విషయం మహేష్ బాబుకు తెలియక కాదు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. కాకపోతే మహేష్ బాబు అన్న వ్యక్తి ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. కాంట్రవర్సీలో చిక్కుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. కాంట్రవర్సల్ కామెంట్స్ను కూడా ఆయన గతంలో కూడా ఎప్పుడూ చేయలేదు. హనుమాన్ సినిమా గురించి కానీ ఇతర సినిమాల గురించి కానీ తను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని ఆయనకు కూడా తెలుసు. హనుమాన్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారనుకోండి, థియేటర్లు కేటాయించమని ముందు మీ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పండి అంటూ మళ్ళీ ట్రోల్స్ వస్తుంటాయి. పోనీ ఆ సినిమాను వదిలేసి మిగిలిన సినిమాల గురించి మాట్లాడదామంటే అది ఇంకా ప్రమాదం. చూసారా, కావాలని హనుమాన్ సినిమా గురించి మాట్లాడలేదు, మహేష్కు హనుమాన్ సినిమా అంటే ఎందుకంత కోపం అంటూ మరో కాంట్రవర్సీ అవుతుంది. అందుకే అసలు ఇతర సినిమాల గురించి ఆయన మాట్లాడలేదు. ఇక మరో కారణం కూడా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్రాజు గారు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ గారు కానీ, హీరో మహేష్ బాబు గారు కానీ ఏ ఒక్కరూ కూడా ఇతర సినిమాల గురించి అస్సలు మాట్లాడలేదు. అనవసర కాంట్రవర్సీ ఎందుకులే, విడుదలకు ముందు మరో కాంట్రవర్సీ అవసరమా అన్న ఉద్దేశంతో ముందస్తుగానే ఈ విషయం గురించి చర్చించుకుని ఉంటారు. అందుకే ఎవరు కూడా ఇతర సినిమాల గురించి మాట్లాడనే లేదు. ఇక మూడో కారణం సభావేదిక వద్ద పరిస్థితులు. ఈ ఫంక్షన్లో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా తక్కువ సమయం మాట్లాడారు. మరి త్రివిక్రమ్ గారు అయితే మూడంటే మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. అభిమానుల హడావిడి, రచ్చరచ్చ చేయటం, అక్కడ వాతావరణం అంతా టెన్షన్గా ఉంది. పోలీసు శాఖ వారు కూడా ఓ టైం లిమిట్ను ఇచ్చారు. అందుకే మహేష్ బాబుతో సహా అక్కడికి వచ్చిన సినిమా టీం అంతా హడావిడిగా మాట్లాడారన్నమాట. సో అంత టైం లేదు కాబట్టి ఇతర సినిమాల గురించి కూడా ప్రస్తావించకపోతుంది. వాస్తవానికి ఈ కామెంట్ల గురించి పక్కన పెడితే, మహేష్ బాబు ఇన్నేళ్ల సినీ కెరీర్లో చాలా చాలా బాగా మాట్లాడిన సందర్భం మాత్రం నిన్నటి స్పీచే. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడిన మాటలకు మహేష్ ఫ్యాన్స్ అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నాకు అమ్మైనా నాన్నైనా మీరేనంటూ ఆయన చేసిన కామెంట్లతో మహేష్ ఫ్యాన్స్ మనసు ద్రవించిపోయింది. అంతేకాదు సూటిగా సుత్తి లేకుండా ఆయన మాట్లాడిన స్పీచ్ కూడా అదుర్సు. సో అంత బాగా మాట్లాడినప్పటికీ మహేష్ గురించి ఇలాంటి కామెంట్స్ రావడం దురదృష్టకరం. అయినా ఏం మాట్లాడాలి అన్నది మహేష్ ఇష్టం, ఏం మాట్లాడకూడదు అన్నది కూడా ఆయన ఇష్టమే. ఇతర సినిమాల గురించి కూడా కామెంట్స్ చేయాలని, ఆ సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలని ఎవరో కోరుకుంటే, ఆశిస్తే అది ఎవరు తప్పన్నట్టు. గుంటూరు కారం సినిమా ఫంక్షన్ అది. సో ఆ సినిమా గురించి మాట్లాడతారు కానీ ఆ సినిమా వేదికగా వేరే సినిమాకు కూడా ప్రమోషన్ చేయమంటాం కరెక్ట్ కాదు కదా. ఏది ఏమైనా ఈ సంక్రాంతి పండుగకు వస్తున్న సినిమాల హడావిడి తగ్గిన తర్వాత అయినా ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం. ఇదండి సోషల్ మీడియాలో మహేష్ బాబు స్పీచ్ గురించి వస్తున్న కామెంట్లకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.